ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీమన్ మహాగణాధిపతే నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః. ఏంటి వదినా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సంచన పూజ వదినా, నువ్వు శాంతి పూజ చేయడానికి వివేక్ తో వినాయకుడు పూజ చేయించడం ఎందుకు? అలా చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. అంటే నాకింకా పిల్లలు కలగలేదు కదా, ఈ పూజ అందుకోసం కూడా. నిజం చెప్పు సంజన, నాకెందుకో డౌట్గా ఉంది. నీ డౌట్ ఏంటి? పెళ్లికి ముందు కూడా ఆ అబ్బాయితో ఇలాగే వినాయకుడు పూజ చేయిస్తారు, అందుకే అనుమానం వచ్చింది. దీనికే వదినకి డౌట్ వస్తే కాసేపట్లో జానన్ కూడా కూర్చోబెట్టాలి. వదిన దానికే ఉంటుందో, ఇప్పుడే నిజం చెప్పేయడం మంచిదేమో. ఏంటి సంజన అంత ఆలోచిస్తున్నావు? నాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా? అంటే వదిన, అది కాసేపట్లో నీకే తెలుస్తుందిలే. ఏం తెలుస్తుంది? ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఏం లేదండి, నిన్నటి నుంచి వివేక్ సంజన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాకు తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో అని కంగారుగా ఉంది. ఇది నీకు తెలిసిన విషయమే, తెలియకుండా ఏమీ జరగదు. కాసేపు వెయిట్ చేయి. అవును వదిన, మాకు మీ అండదండలు కావాలి. నువ్వు నా ఆడపడుచువి సంజన, నీకు ఏ సాయం అయినా చేస్తాను. ఆ ధైర్యంతోనే వివేకన్నయ్య నేను ఇది మొదలు పెట్టాం వదిన. ఇప్పుడు నేను పూజలో ఏమైనా చెయ్యాలా? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆఖరిలో అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. సంజననే కదా, చివర్లో తెలుస్తుందిలే వదిన. ఆంటీ, లక్ష్మీ సంజన లేరు. అన్నయ్య, వదిన్ని కాస్త నువ్వే చూసుకో, నువ్వు పక్కనుంటే వదిన ప్రశ్నలు వేయడం తగ్గిస్తుంది. సంజన, సంజన ఆగు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.